టీడీపీ పార్టీపై అసంతృప్తితో ఉన్న పార్టీ ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ ఏ పార్టీలో చేరతారన్న సందిగ్ధతకు తెరపడింది. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. టీడీపీ వైసీపీ అభ్యర్థులు బరిలో ఉండటంతో ఉండిలో త్రిముఖ పోరు జరగనుంది. కారెండు పార్టీలు డబ్బులు పంచినా ఓటు మాత్రం నాకే వేస్తారని, ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న కలవపూడి శివతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే టికెట్ ఆశించి దక్కకపోవడంతో గత కొద్ది రోజులుగా కూడా ఏ పార్టీలో చేరతనటువంటి ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కలుపూడి శివ ఈరోజు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పారు. సార్ చెప్పండి, మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకెళ్తున్నారు? ఉండి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్ళబోతున్నాను. ఉండి నియోజకవర్గ రైతాంగ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, అట్లాగే నియోజకవర్గం 70 గ్రామాలు అలాగే నగర పంచాయతీ పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, ప్రజల సమస్యలు, వాళ్ళ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నీ తెలిసిన వ్యక్తిగా, నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా నేను స్వతంత్ర అభ్యర్థిగా ముందుకొచ్చి వాళ్ళ మద్దతుతోటి విజయం సాధించి సేవలు చేయడానికి సన్నద్ధున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా మీరు పార్టీలో సేవలు అందించారు, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు పార్టీని ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజల అభిష్టం మేరకు నడుచుకుంటున్నానండి. ప్రజల ఆకాంక్ష ప్రకారం పోటీ చేస్తున్నాను. ఉండి నియోజకవర్గ రైతాంగం వాళ్ళ సమస్యలు పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా నన్ను కోరుకుంటున్నారు. అట్లాగే యువతంతా కూడా వాళ్ళకి విద్య పట్ల కానీ ఉపాధి పట్ల కానీ నాకు పూర్తిగా యువతకి భవిష్యత్ తీసుకురావాలనే ఆలోచన ఉన్న వ్యక్తిగా నన్ను వాళ్ళు ఆదరించే పరిస్థితి, గౌరవించే పరిస్థితి ఉంది. అట్లాగే మహిళలకు కూడా మహిళా సాధికారత సాధించడంలో నేను నిరంతరం శ్రమిస్తానని ఒక రక్షకుడిగా నన్ను భావించే పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకించి పేదవర్గాలకి ఒక ఆత్మీయుడిగా, వాళ్ళ సేవాభిలాషిగా, అందరికీ అండగా ఉండే వ్యక్తిగా పేదవర్గాలన్నీ కూడా నన్ను అభిమానించి ఆదరించి గౌరవించే పరిస్థితి ఉంది. నేను కూడా అదే తీరులో పేదవర్గాలందరికీ కూడా అందుబాటులో ఉండి నిరంతరం వారి అభ్యున్నతికి, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడే పరిస్థితి ఉంది. అదే రీతిలో ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల కోరిక మేరకు వారి ఆకాంక్షకు తగ్గట్టుగా స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్ళబోతున్నారు. అంటే ఈసారి మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, పార్టీ వద్ద ప్రయత్నాలు కూడా చేశారు, టికెట్ ఇవ్వని పక్షంలో అసలు పార్టీ మిమ్మల్ని సంప్రదించిన పరిస్థితి ఉందనుకోవచ్చా? అయిపోయినాయి కదండి, ఇంక అన్ని అయిపోయిన దాని గురించి ఇంకా మాట్లాడుకోవటం కాదు. మనం ఇప్పుడు జరిగే దాని గురించి చూడాలి. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్తున్నాం. వాళ్ళ మద్దతుతోటి ఫస్ట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పెడుతున్నాననేది మా 223,000 మంది ఓటర్ మహాశయులందరికీ కూడా తెలియపరచుకోవాలి. వాళ్ళ మద్దతు కూడగట్టాలి, తర్వాత గుర్తుని తీసుకెళ్ళాలి, అదంతా గెలవాలి, గెలిచి ప్రజాక్షేత్రంలో నిలబడాలి. ఇవన్నీ కూడా వ్యూహంతో ముందుకెళ్లే విధంగా ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాను. మాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ప్రజలందరూ కూడా అందరివాడిగా నన్ను ఆదరించి, అభిమానించి, గౌరవించి ఆశీస్సులు ఇస్తారని నమ్మకంతో ఉన్నాను. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్ళబోతున్నాను. ఆర్థికంగా బలంగా లేకపోవడం వల్లే కలవపూడి శివకు ఈరోజు టీడీపీలో టికెట్ రాలేదన్నట్టు ప్రచారం జరుగుతుంది. నిజంగా అది వాస్తవం అనుకోవచ్చా? త్రిముఖ పోరులో మరి ఆర్థికంగా బలం లేకపోతే ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు విజయావకాశాలు? ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడ ఆర్థిక పరిస్థితినేమి చూడరండి. ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరికి మనకి సేవ చేస్తారు, ఎవరు మనకి స్పందిస్తారు అనేది ప్రత్యేకించి అందరూ కూడా గమనిస్తారు. అదే తీరులో నేను ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉంటాను. పేద అధిష్టానాల్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళకి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ కుటుంబ పెద్దగా నన్ను కనీసం సంప్రదించి నన్ను ఆదరించాల్సిన బాధ్యత కుటుంబ పెద్దగా అధిష్టానానికి ఉంది. వాళ్ళ కార్యక్రమం చేయలేదనేది బాధ. కానీ ఇప్పుడు ఆర్థికంగా మా డబ్బు తీసుకుని ఇద్దరి దగ్గర డబ్బు తీసుకుంటారు, ఎవరికో ఒకరికి ఓటేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరి దగ్గర డబ్బు తీసుకుంటారు, నాకు ఓటేస్తారు. ఫైనల్గా జరిగేది అది. అది చూస్తే ఉండి నియోజకవర్గంలో ఖచ్చితంగా తాను చేసినటువంటి సేవను ప్రజలందరూ కూడా గుర్తించి వారి కోరిక మేరకే ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాను, ప్రజలందరూ కూడా ఓటు వేసి తనను గెలిపిస్తారనేటువంటి ధీమా కూడా కలవపూడి శివ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ వైనీస్ ఉండి నియోజకవర్గం నుంచి.